Hi friends, welcome to my channel. Ee video lo manamu do or does, do ni alage does ni upayogistu questions and answers, questions ela adagali alage vaatiki answers ela cheppali anedi nerchukundam. First let us see the structure. Do or does plus subject plus V1 verb యొక్క ఫస్ట్ ఫామ్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. డూ ఆర్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. సో ఒక్కొక్క సబ్జెక్ట్కి మనము డూ ఎప్పుడు వాడాలి, డస్ ఎప్పుడు వాడాలి అని కూడా తెలియాలి. సో డూ ఐ ఫస్ట్ పర్సన్కి డూ వాడతాము, అలాగే డూ యూ సెకండ్ పర్సన్ యూ, సో దానికి కూడా మనం డూ వాడాలి. అలాగే డూ వీ, do they, does he, does she. సో ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్స్ హీ షీ ఇట్ కూడా వాడతాము. సో హీ షీ ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వాటికి మాత్రమే డస్ వస్తుంది. రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్నిటికి కూడా డూ వస్తుంది అనమాట. సో లెట్ us see some example sentences. మీరు నిర్ణయించుకుంటారా, do you decide, do you decide. అవును నేను బయలుదేరాలని నిర్ణయించుకుంటాను. yes I decide to leave, yes I decide to leave. ఇక్కడ do you decide అనేది yes or no క్వశ్చన్ కాబట్టి ఆన్సర్ చెప్పేటప్పుడు ఆన్సర్లో yes కానీ no కానీ ఫస్ట్ వస్తుంది అనమాట. ఓకే, yes I decide to leave, yes I decide to leave. మీరు జట్టులో చేరతారా, డూ యూ జాయిన్ ద టీమ్, డూ యూ జాయిన్ ద టీమ్. లేదు నేను జట్టులో చేరను, నో ఐ డోంట్ జాయిన్ ద టీమ్. ఐ డోంట్, ఇక్కడ డోంట్ అనేది డు నాట్ కాంట్రాక్షన్ డోంట్. మీరు ఊహిస్తారా, డూ యూ గెస్ దట్, డూ యూ గెస్ దట్. మీరు దాన్ని ఊహిస్తారా అంటాం. లేదు నేను ఏది ఊహించను, నో ఐ డోంట్ గెస్ ఎనీ, నో ఐ డోంట్ గెస్ ఎనీ. మీరు దరఖాస్తును సమర్పిస్తారా, డూ యూ సబ్మిట్ ద అప్లికేషన్, డూ యూ సబ్మిట్ ద అప్లికేషన్. లేదు నేను సమర్పించను, no I don't submit it, no I don't submit it. లేదు సబ్మిస్తాను, సబ్మిట్ చేస్తాను, సమర్పిస్తాను అంటే yes I submit it. మీ కలను నెరవేర్చుకుంటారా, లేదా మీ కలను నెరవేర్చుకుంటారా, ప్లూరల్ ఇస్తే కలను ఉంటాం. do you fulfill your dream, do you fulfill your dream. మీ కలలను అంటే ఇక్కడ డ్రీమ్స్ వాడుతాం అంతే. డూ యూ ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్. అవును నా కలలను నెరవేర్చుకుంటాను, ఎస్ ఐ ఫుల్ఫిల్ మై డ్రీమ్స్, ఎస్ ఐ ఫుల్ఫిల్ మై డ్రీమ్స్. అదే నెగిటివ్లో చెప్పాలంటే నో ఐ డోంట్ ఫుల్ఫిల్ మై డ్రీమ్స్. మీరు నన్ను నియమిస్తారా, డూ యూ హైర్ మీ, డూ యూ హైర్ మీ. మీరు నన్ను నియమిస్తారా, లేదు నా తమ్ముడు నిన్ను నియమిస్తాడు, లేదు నా తమ్ముడు నిన్ను నియమిస్తాడు. నో మై బ్రదర్ హైర్స్ యూ, డూ యూ హైర్ మీ అంటే నో ఐ డోంట్ హైర్ యూ బట్ మై బ్రదర్. చట్టాన్ని రద్దు చేస్తారా, మీరు చట్టాన్ని రద్దు చేస్తారా. డూ యూ అబాలిష్ ద లా, డూ యూ అబాలిష్ ద లా. లేదు నేను చట్టాన్ని రద్దు చేయను, నో ఐ డోంట్ అబాలిష్ ద లా, నో ఐ డోంట్ అబాలిష్ ద లా. మీరు దుకాణాన్ని సందర్శిస్తారా, డూ యూ విజిట్ ద స్టోర్, Do you visit the store? అవును నేను దుకాణాన్ని సందర్శిస్తాను. Yes, I visit the store. Yes, I visit the store. మీరు ఆమెతో విడిపోతారా? Do you break up with her? Do you break up with her? లేదు నేను విడిపోను. No, I don't break up with her. Or you can say simply, no, I don't break up. I don't break up. మీరు మళ్ళీ కలుస్తారా? Do you meet again? Do you meet again? మీరు మళ్ళీ కలుస్తారా? అవును మళ్ళీ కలుస్తాను. Yes, I meet again. Yes, I meet again. మీరు ఆమెను ముద్దు పెట్టుకుంటారా? Do you kiss her? Do you kiss her? మీరు ఆమెను ముద్దు పెట్టుకుంటారా? లేదు నేను అలా కోరుకోను, లేదా లేదు నేను ముద్దు పెట్టుకోనను. No, I don't want. No, I don't want. లేదు నాకు అవసరం లేదు అనేసి, లేదా నాకు అలా ఇష్టం లేదు అని కూడా చెప్పచ్చు. మీరు ఉద్యోగం మానేస్తారా? Do you quit the job? Do you quit the job? మీరు ఉద్యోగం మానేస్తారా? అవును ఉద్యోగం మానేస్తాను. Yes, I quit the job. Yes, I quit the job. మీరు తప్పుగా వివరించారా? మీరు తప్పుగా వివరించారా? Do you explain wrongly? Do you explain wrongly? లేదు నేను తప్పుగా వివరించాను. No, I don't explain wrongly. No, I don't explain wrongly. నా గెలుపును ఊహిస్తారా? Do you expect my victory? Do you expect my victory? అవును నీ విజయాన్ని ఊహిస్తాను. Yes, I expect your victory. Yes, I expect your victory. అతను నా గెలుపును ఊహిస్తాడా? Does he expect my victory? Does he expect my victory? ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ హీ వచ్చింది కాబట్టి డస్ వాడం, అలాగే షీ వస్తే డస్ వాడాలి. రిమైనింగ్ అన్నిటికీ కూడా డూ. అవును అతను నీ విజయాన్ని ఊహిస్తాడు. ఎస్ హీ ఎక్స్పెక్ట్స్ యువర్ విక్టరీ. ఎస్ హీ ఎక్స్పెక్ట్స్ యువర్ విక్టరీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో నేను ఓన్లీ యు అలాగే హీ అనే సబ్జెక్ట్స్ని మాత్రమే చెప్పాను. రిమైనింగ్ సబ్జెక్ట్స్ని మీరు సేమ్ సెంటెన్సెస్ తోటి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.